हाय फ्रेंड्स चूस्तुन्नारु तेलुगु टेक एसपी यूट्यूब चैनल नेनु मी सुरेश मेन लाइव वीडियो कावंटी वीडियो एंदुकु चेस्तुन्नामंटे मेन सानिटेशन सेक्रेटरी आस्पिरेंट्स एवरैते उन्नारो दादापू नोटिफिकेशन सानिटेशन सेक्रेटरी फस्ट नोटिफिकेशन एप्पुडैते रिलीज अय्यिंदो लास्ट इयर 2019 ऑगस्ट अंटे इप्पुडे दादापू ओक 1 इयर अवुतुंदि अप्पटि नुंचि कूडा इप्पटिकी मन चैनल सानिटेशन सेक्रेटरी संबंधी डैली मनं वीडियोस पेडुतूने उन्नाम अंटे नोटिफिकेशन रन अय्यिन रोजुलु मैक्सिमम अयिते ओक 1 ఆర్ 2 డేస్ మధ్యలో ఏదైనా స్కిప్ అయి ఉండొచ్చు అయి ఉన్నట్లయితే సో ఎవరైతే ఎందుకు ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకు పెడుతున్నారు సార్ మీరు ఈ వీడియో అన్నట్లయితే ఎందుకంటే చాలామంది మన ఆస్పిరెంట్స్ శానిటేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువగా డిప్రెస్ అయిపోతున్నారు డిసప్పాయింట్ అయిపోతున్నారు వీడియోస్ ఎక్కువగా చూడట్లేదు అంటే నాట్ ఓన్లీ నాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది చాలామంది అడుగుతున్నారు సార్ ఇట్లా శానిటేషన్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా అడుగుతున్నారు సార్ కొద్దిగా మోటివేషన్ ఏదైనా వీడియో చేయండి లేదా కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి జాబ్స్కి సంబంధించి జాబ్ ఏ విధంగా ఉంటుంది వచ్చిన తర్వాత వర్క్ ఏ విధంగా ఉంటుంది జాబ్ రావాలంటే ఏం చేయాలి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది శాలరీస్ ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి అయితే చాలామంది అడిగారు అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్స్ చదవాలి అనేటువంటి దాని గురించి అయితే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది మెసేజ్ పెడుతున్నారు సో వీరందరికీ అయితే ఒకటే వీడియోలో అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను అండ్ ఇంకా ఏ టైం డే మీరు ఫోన్ చేసే టైం కూడా ఒక షెడ్యూల్ ప్రకారం చేయండి ఈ యొక్క డే టైం ఏదైనా ఆఫీస్ టైమింగ్స్ ఉంటే ఆ టైంలో అయితే ఫోన్ చేసి సరిపోతుంది కానీ మామూలు ఇర్రెగ్యులర్ టైమ్స్ అయితే కరెక్ట్ కాదు అది తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లోనే అడిగేసేయచ్చు సో మీరు పర్సనల్గా మళ్ళీ మెసేజ్ పెట్టాల్సినటువంటి రిక్వైర్మెంట్ అయితే ఏమి ఉండదు సో ఏమన్నా ఉంటే ఎట్లా అంటే మీరు మెసేజ్ ఫోన్ చేసినప్పుడు ఇంకా నాకు ఎట్లా సరిపోతుందంటే డైలీ ఇంకా ఫోన్లు చేసి అటెండ్ చేసా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటా సార్ ఎప్పుడు ఉంటా సార్ ఇది నాకు ఇదే సరిపోతుంది ఇంకా ఫోన్ అట్లా వచ్చేస్తున్నాయి సో ఎవరు కూడా మీకు ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్ ద్వారానే అడగండి నేను ఎందుకంటే ఏదైనా మరీ ఎక్కువగా జాబ్ టైంలో ఆ టైమ్స్లో ఎలా వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ టైంలో మీరు డౌట్లు అడుగుతారని చెప్పి నేను అయితే నెంబర్ ప్రొవైడ్ చేశాను సో ఇట్లా ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి నెంబర్ తీసేసి అందరికీ ఇంకా మీ వల్ల బాగా మరీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ తీసుకురావద్దు అంటే ఇప్పుడు నేను నెంబర్ తీసేసాను అనుకోండి మరి కొంతమందికి అయితే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతా వాళ్ళకి మరీ క్రిటికల్ డౌట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆ సిచ్యువేషన్లో లేక వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేసేటువంటి విధంగా అయితే తీసుకురావద్దు అంటే జస్ట్ ఒక పాజిటివ్ వేలైనా చెప్తున్నాను మ్యాక్సిమం పాజిటివ్ వేలే రిసీవ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే శానిటేషన్ వర్క్ ఏ విధంగా ఉంటుంది సార్ ఏ విధంగా ఉంటుంది బ్రదర్ అని అడుగుతున్నారు శానిటేషన్ వర్క్ వచ్చేసి మ్యాక్సిమం అంటే లాస్ట్ టైం జాబ్ వచ్చిన వాళ్ళు మన ఛానల్కి సంబంధించి ఒక 7 మెంబర్స్ అయితే జాబ్ వచ్చినట్టు నాకు తెలుసు అంటే వాళ్ళు ఎట్లా మెయిల్స్ పెట్టడం కానీ పర్సనల్ మెసేజ్ పెట్టడం కానీ జరిగింది సో అందుకని చెప్పి ఒక 7 మెంబర్స్కి వచ్చినట్లయితే నాకు కన్ఫామ్గా తెలుసు మిగతా ఇంకా ఎక్స్టర్నల్గా ఎంతమందికి వచ్చింది అనేటువంటి విషయం అయితే తెలియదు అంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడకలేదా లేదా వాళ్ళకి చెప్పడానికి అంత టైం లేకుండా తెలియదు సో నాకు తెలిసినటువంటి నాకు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే శానిటేషన్ సెక్రటరీ జాబ్ వచ్చేసి మ్యాక్సిమం ఫీల్డ్ వర్కే బయటికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది సో నేను 1 or 2 పర్సన్స్ని దగ్గర ఉండి కలుసుకొని అడిగాను ఇట్లా వర్క్ ఏంటి అని చెప్పేసి మన మెయిన్గా కొన్ని వర్క్స్ అయితే ఇస్తారో మనకు వచ్చేసి ఒక వార్డ్ కానివ్వండి ఒక ఏరియా కానీ ఇచ్చేసి సమ్ మిన్ని హౌసెస్ అని ఇస్తారు సో ఆ ఏరియాలో ఉన్నటువంటి శానిటేషన్ వర్క్స్ మొత్తం మనమే చేయాలి తర్వాత మనకి తర్వాత వీళ్ళు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ చేత మనం ఎంప్లాయీస్ తర్వాత వాళ్ళతో వర్క్ అనేటువంటిది మనం కంప్లీట్గా చేయిస్తూ ఉండాలి ఇప్పుడు మామూలుగా మనం సర్కిల్స్లో కానివ్వండి రోడ్స్లో కానివ్వండి టౌన్స్లో కానీ మనం చూస్తుంటాం కదా సో అటువంటి వర్క్స్ అనేటువంటివి మనం సూపర్వైజ్ చేస్తున్నాను అట్లు సో వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా లేదా ఇంకోటి ఏంటంటే సీజనల్ డిసీజెస్ ఏవైతే వస్తాయి అంటే క్లైమేటిక్ చేంజెస్ మారినప్పుడు సమ్మర్ టు వింటర్ మారినా లేదా సమ్మర్ టు రెయినీ సీజన్ ఇట్లా చేంజ్ అయినా లేదా వింటర్ నుంచి సమ్మర్కి చేంజ్ అయినా ఇట్లా క్లైమేటిక్ సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు ఇటువంటి డిసీజెస్ వస్తున్నాయి ఎవరికైనా ఏదైనా డిసీజెస్ ఉన్నాయా ఇంటికి వెళ్ళి ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి నోట్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానివ్వండి లేదా మన హైయర్ ఆఫీషియల్స్కి కానివ్వండి మనం పాస్ చేయాలి సో ఎవ్రీ మార్నింగ్ నాకు తెలిసిన ఒక ఎంప్లాయీని అయితే నేను అడిగాను వాళ్ళు ఏం చేస్తున్నాను మార్నింగ్ లేచి వెళ్ళాలి సమ్ ఎక్స్ 9 to 10 వర్క్ కానివ్వండి లేదా 9 to 11 వర్క్ కానివ్వండి ఫీల్డ్లో ఉండాలి మళ్ళీ ఏదైనా వీలైతే ఈవినింగ్ కూడా వర్క్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఈ విధంగా వర్క్ షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది నాకు తెలిసినటువంటి వర్క్ లేదా మీకేదైనా ఇంకా ఎక్స్టర్నల్గా సార్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని తెలిసి మీరు అయితే కింద కామెంట్స్లో తెలిపి చెప్పొచ్చు తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో లైవ్ చాట్ అని కనిపిస్తుంటుంది మీకు కామెంట్స్ కాకుండా మళ్ళీ లైవ్ చాట్ కూడా కనిపిస్తుంటుంది లైవ్ చాట్లో అయితే మీరు అయితే అడగొచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సార్ ఇట్లా ఏదైనా శానిటేషన్ సంబంధించి మాకు ఏదైనా సమ్ ఎక్స్ డౌట్ ఉంది ఈ విధంగా మాకు క్లారిఫికేషన్ ఏదైనా కావాలనుకుంటే మీరు లైవ్ చాట్లో అడగవచ్చు లేదా మెసేజ్ అయితే చేయొచ్చు కింద కామెంట్స్లో లైవ్ వీడియో అయిపోయిన తర్వాత మీకు కామెంట్ సెక్షన్ అనేటువంటిది ఎనేబుల్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే శానిటేషన్ వర్క్ అయితే చెప్పాను కదా ఆఫీస్ వర్క్ ఫీల్డ్ వర్క్ ఉన్నట్లయితే మ్యాక్సిమం ఫీల్డ్ వర్కే ఉంటుంది
సో ఆస్పిరెంట్స్ ఎవరైనా విల్లింగ్గా ఉన్నటువంటి వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీకు దీనిపైన ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళని అడగండి, వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని నుంచి అయితే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నేను నాకున్నటువంటి క్లారిటీ గురించి నాకు చెప్పినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మీకు అయితే చెప్తున్నాను. సో జాబ్ వస్తుంది కదా, వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాం అంటే అవ్వదు. శానిటేషన్ వర్క్ అయితే మాత్రం కొంచెం ఫీల్డ్ వర్క్ ఉంటుంది. కానీ ఈ స్టేజ్ నుంచి ఫర్దర్ స్టేజ్కి వెళ్ళి ప్రమోషన్ వచ్చిందంటే మాత్రం ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు, అంటే లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది అన్నట్లు. మ్యాక్సిమం ఇంకా ఎవరు కదిలిచ్చరు, మీ తర్వాత మీ కింద ఎంప్లాయీస్ వస్తారు ఇట్లా సార్ ఇంతవరకు ఇప్పటి వరకు మీరు ఏ విధంగా చేస్తారు, మీ తర్వాత మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మీకు సేమ్ రిపోర్ట్స్ ఇస్తుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆఫీస్లోకి వచ్చిన అక్కడ ఉన్నటువంటి వర్క్స్ మొత్తం సూపర్వైజ్ చేసుకోవడం కానివ్వండి, తర్వాత సమ్ ఎంప్లాయీస్కి మీరు వర్క్స్ అలాట్ చేయడం కానివ్వండి, ఈ వర్క్ ఉంటుంది మీకు సమ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత. సో ఈ 1 or 2 ఇయర్స్ కానీ లేదు 3 to 4 ఇయర్స్ కానీ కష్టపడాలి. కష్టపడితే మాత్రం లైఫ్ ఉంటుంది, మీతో పాటు మీ ఫ్యామిలీకి అంటే వైఫ్ కానివ్వండి, పిల్లలు కానీ పేరెంట్స్ అందరికీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు, ఇప్పటికీ అడుగుతున్నారు చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, మేము ఇప్పటివరకు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, కొంతమంది మేము స్టార్ట్ చేసాం మధ్యలో ఆపేసాం, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి, కానీ మాకు జాబ్ అనేటువంటిది చాలా అవసరం సార్ మేమైతే, సో మమ్మల్ని అయితే గైడ్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేనైతే అండ్ ఆల్రెడీ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దాని గురించి అయితే చాలా వీడియోస్ అయితే చేసాము. ఇప్పటికీ దాదాపు స్టాండే మన ఛానల్లో దాదాపు 650 వీడియోలు ఉంటాయి, 650 పైన వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, అందులో దాదాపు 400 వీడియోలకు పైన శానిటేషన్ మీద ఉంటాయి. అది ఇంగ్లీష్ మీడియం కానివ్వండి తెలుగు మీడియం కానివ్వండి దాదాపు 400కు పైన శానిటేషన్ వీడియోలే ఉంటాయి. సో మీరైతే జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. తర్వాత మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నేను ప్లేలిస్టులు క్రియేట్ చేశాను, తర్వాత మోడల్ పేపర్స్ పెట్టాను, మోడల్ పేపర్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి సార్ అన్నట్లయితే అది కూడా చెప్తున్నాను. వాట్ శానిటేషన్ మోడల్ పేపర్ సిరీస్ అని చెప్పి టైప్ చేసుకోండి, మన ఛానల్ నుంచి వచ్చేటువంటి మోడల్ పేపర్స్ వస్తాయి, మీరు వాటిని అయితే గుర్తుపట్టచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దాని గురించి అయితే ఎవరికైనా అర్థం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. పార్ట్ బిలో మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ రెండు ఉన్నాయి, సాలిడ్ లిక్విడ్, ఇవన్నీ మీ అందరికి తెలిసినటువంటివి. ఎందుకు చెప్తున్నాను, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా వీటిపైన ఫోకస్ చేయండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన వీటిపైన ఫోకస్ చేస్తే ఏంటంటే ఇవి మెయిన్గా కొన్ని చిన్న టాపిక్స్, ఏది మైక్రోబయాలజీ తోటి లైఫ్ సైన్సెస్ పోలిస్తే వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి చిన్న టాపిక్స్. ఇవి మీరు కరెక్ట్గా ఒక 1 వీక్ కానివ్వండి, 10 డేస్ కానీ ఒక షెడ్యూల్ వేసుకొని మీరు వీటిని ప్రిపేర్ చేసుకొని వీటికి ఆల్రెడీ వీటిపైన ప్రిపరేషన్ మీరు కనుక క్లియర్ అయిపోయింది అనుకోండి, మిగతా 4 ఉంటాయి పార్ట్ బిలో. అందులో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పికప్ చేసుకోండి, ఫస్ట్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ 2 తీసుకోండి, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేటువంటి దానికి కొద్దిగా టైం కేటాయించండి. ఇప్పుడు వాడే ఇది వేస్ట్ మేనేజ్మెంట్ రెండింటికి కలిపి ఒక 1 వీక్ పెట్టారనుకోండి, దీనికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ దానికి ఒకదానికి ఒక 1 వీక్ ఇచ్చేయండి. ఇది ఎట్లా అంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో థీరీ పాటుతో పాటు కొన్ని బిట్స్ కూడా ఉంటాయి. ఈ బిట్స్ ఎట్లా ఉంటాయంటే మెయిన్గా యాక్ట్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానివ్వండి, బయోడైవర్సిటీ యాక్ట్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్ యాక్ట్స్ కానివ్వండి, వీటికి సంబంధించి కొన్ని యాక్ట్స్ ఉంటాయి, వీటన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి అవ్వదు ఒకే రోజు, మొత్తం 30-40 ఉన్నాయి అనుకోండి, రోజు ఒకే రోజు మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే అయ్యేటువంటి పని అయితే కాదు. సో మీ కొంతమంది గుర్తుపెట్టుకుని పెట్టుకోవచ్చు, 4 గంటలు అయితే గుర్తుపెట్టుకోలేము. నేనైతే ఏం చేస్తాను, డైలీ ఒక 10 అయితే చదువుకుంటాను. సో ఈ విధంగా మీరు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ దాని గురించి అయితే ప్రిపేర్ అవ్వండి, తర్వాత బయోడైవర్సిటీ గురించి కానివ్వండి, తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి కానివ్వండి, తర్వాత కొన్ని ఉద్యమాల గురించి అడుగుతారు. ఏంటంటే అది ఇది కొట్టుకున్న ఉద్యమాలు కాదు, ఎన్విరాన్మెంటల్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చిక్కో ఉద్యమం అంటారు కదా, ఈ చిక్కో ఉద్యమం కానీ తర్వాత కొన్ని తెగలు ఉంటాయి ట్రైబల్ ఏరియాస్, అంటే కొన్ని ఏరియాస్కి మాత్రమే పరిమితమైనటువంటివి ఉంటాయి, దాంట్లో ఏంటి అనేటువంటి దాని గురించి అయితే మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏ ఏరియాలో ఏ తెగలు, సమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని బిష్ణోయి తెగ అనేటువంటిది ఏ ఏరియాలో ఉంది, ఈ విధంగా అడుగుతారు. సో మీరు జాగ్రత్తగా ఫాలో అప్ అయినట్లయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వడం చూడండి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వరకు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా మనం దాదాపు చాలా వీడియోస్ అయితే చేసాము, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా మనం చూసారు మీరు చాలా వీడియోస్ అయితే చేసాము మనం. తర్వాత అదేవిధంగా నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉంటాయి, ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, తర్వాత బిగ్గెస్ట్ నేషనల్ పార్క్ ఏది, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దాని గురించి, లేదా ఏ స్టేట్లో వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ స్టేట్లో నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉన్నాయి అనేటువంటి దాని గురించి, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కింద వచ్చేస్తాయి మీకు. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా మనకి మిగతా టాపిక్స్ ఎంత ఇంపార్టెంట్ అవుతుందో, సో ఏది కూడా పార్ట్ బిలో ఏది కూడా ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయలేము. లాస్ట్ టైం ఎట్లా ప్రిపేర్ అయ్యాలంటే
కొంతమంది బ్లూ ప్రింట్ ప్రకారం కొన్ని జాబ్స్ ఫాలో అయ్యారు. ఎట్లా అంటే సమ్ 6 టాపిక్స్ ఉన్నాయి, ఒక్కోదాని నుంచి 12 to 13 క్వశ్చన్స్ వస్తాయి, ఈ విధంగా ప్రిపేర్ అయితే చాలు ఇట్లా ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి కొన్ని టాపిక్స్ మీద బేస్ అయ్యి వెళ్ళారు. వీళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారంటే అల్టిమేట్గా వీళ్ళకి వచ్చేసి జాబ్ చాలామందికి రాదని చెప్పారు. కొంతమంది ఫోన్ చేసి చెప్పారు సార్ మేము ఇట్లా ఈ సెక్షన్ కింద వస్తాయి, ఈ సెక్షన్ కింద వస్తాయని చెప్పి కొంతమంది చెప్పారు, మేము ఆ విధంగా ప్రిపేర్ అయ్యాము. కానీ వాళ్ళు చెప్పినట్టు విధంగా మార్క్స్ అయితే ఏం రాలేదు, ఆ టాపిక్స్కి సంబంధించి వాటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా ఏం రాలేదని చెప్పేసి చాలామంది చెప్పారు. సో ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఈ దీనికి సంబంధించి ఇన్ని మార్క్స్ వస్తాయి, దీనికి సంబంధించిన మార్క్స్ వస్తాయని చెప్పి అయితే మనం గెస్ట్ చేయలేము. ఒక ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఐబీబీఎస్ బ్యాంకింగ్ సెక్టర్ వీళ్ళ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, కొన్ని పరిమితంగా ఉంటాయి. ఎస్ఎస్సి ఉన్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే వాళ్ళు ఎట్లా అంటే 4 టాపిక్సే ఇస్తారు, అథమాటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, మిక్స్ ఏదైనా జీకే అని చెప్పేసి. వీటిలో నుంచి అట్లా 100 మార్క్స్ ఇస్తే ఒకదానికి 25 మార్క్స్ ఇస్తారు, లేదా 200 మార్క్స్ ఇస్తే ఒకదానికి 50-50 ఇస్తారు. కానీ మనకి ఇక్కడ శానిటేషన్ సెక్రటరీ పరిధిలో ఏంటంటే పార్ట్ ఏలో దాదాపు 10 to 11 పార్ట్స్ టాపిక్స్ ఇచ్చారు, అదేవిధంగా పార్ట్ బిలో వచ్చి 6 టాపిక్స్ ఇచ్చారు. కానీ ఇందులో ఎన్ని ఇస్తారని చెప్పలేదు. ఈ 11 టాపిక్స్లో 50 మార్క్స్కి రావాలి, అదేవిధంగా ఈ 10 లాస్ట్ పార్ట్ బికి వచ్చేసరికి 6 టాపిక్స్లోనే 100 మార్క్స్కి రావాలి. అది ఏ విధంగా ఇస్తారని అంటే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎట్లా, లైఫ్ సైన్స్ ఉందండి, లైఫ్ సైన్సెస్కి అదేవిధంగా పార్ట్ బిలో ఉన్నటువంటి లైఫ్ సైన్సెస్కి, పార్ట్ ఏలో ఉన్నటువంటి జనరల్ సైన్స్కి రెండు ఇంటర్లింకింగ్ టాపిక్స్ ఉంటాయి. సమ్ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా సమ్ డిసీజెస్ కానివ్వండి, తర్వాత జనరల్ క్వశ్చన్స్, జనరల్ మెడిసిన్ కానివ్వండి, తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి ఇవన్నీ కూడా లైఫ్ సైన్సెస్లో వస్తాయి, అదేవిధంగా జనరల్ సైన్స్ కిందకు వస్తాయి. సో దానికి దీనికి ఇంటర్లింకింగ్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఇన్ని మార్క్స్కి వస్తుంది, ఇన్ని మార్క్స్కి వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేము. సరే వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి వాళ్ళు చెప్పి అంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి బ్లూ ప్రింటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానివ్వండి, సచివాలయం ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఎటువంటి బ్లూ ప్రింట్ అయితే ఇవ్వలేదు, ఈ సెక్షన్కి ఇన్ని మార్క్స్ ఇస్తారని చెప్పేసి. సో అలా అలాట్ చేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి, ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అనేటువంటి దాని గురించి అయితే. వాటిని బేస్ చేసుకుని మీరు చదివినట్లయితే మ్యాక్సిమం మీరు బయటపడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే పార్ట్ బి తీసుకోండి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వచ్చేసి యాక్ట్స్ గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ కానివ్వండి, బయోడైవర్సిటీ యాక్ట్ కానివ్వండి, లేదా పుల్ని వాటిని హంటింగ్ చేయడానికి ఏదైతే ఉంటుందో దాన్ని నిరోధించే యాక్ట్ కానివ్వండి, వీటి గురించి యాక్ట్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉండడానికి ఎక్కువగా ఛాన్సులు ఉంటాయి. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొన్ని ఉంటాయి, అంటే వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తారనేటువంటి దాని గురించి. సో తర్వాత బయోకెమిస్ట్రీ తీసుకున్నట్లయితే విటమిన్స్ గురించి కొన్ని ఉంటాయి, తర్వాత మినరల్స్ గురించి, ఎంజైమ్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. పేపర్ మొత్తం ఎంజైమ్ అనేటువంటి వర్డ్ లేకుండా అయితే క్వశ్చన్ అయితే ఉండదు, అంటే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు మ్యాక్సిమం. సో ఇటువంటి కొన్ని కీ టాపిక్స్ ఉంటాయి. తర్వాత మైక్రోబయాలజీ కిందకు వస్తారు, మైక్రోబయాలజీ కిందకి ఎట్లా ఇమ్యూనాలజీ గురించి కొన్ని టాపిక్స్ ఉంటాయి, తర్వాత కొన్ని డిసీజెస్ గురించి ఉంటాయి, అంటే డిసీజ్ సమ్ ఎక్స్ డిసీజ్ దేనివల్ల వస్తుంది వీటి గురించి ఉంటుంది, తర్వాత ఆ డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, లేదా దాని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మైక్రోబయాలజీ కిందకు వస్తాయి. డిసీజెస్కి సంబంధించి మైక్రోబయాలజీ కింద ఒక క్వశ్చన్ అయినా ఉంటుంది. తర్వాత లైఫ్ సైన్సెస్ కిందకి వెళ్తారు, ఈ విటమిన్స్ అనేటువంటి బయోకెమిస్ట్రీ కింద అడుగుతారు, లైఫ్ సైన్సెస్ కింద అడుగుతారు. ఏ విటమిన్, దీని విటమిన్ యొక్క అనదర్ నేమ్ ఏంటి, లేదా సమ్ ఎక్స్ విటమిన్ కోయాగ్యులేషన్లో ఏది విటమిన్ యూజ్ అవుద్ది అనేటువంటి క్వశ్చన్ అయితే లాస్ట్ టైం రిలీజ్ అయింది. తర్వాత కెమిస్ట్రీ అని చెప్పేసి కెమిస్ట్రీ గురించి ఇస్తామని పేపర్ మొత్తం మీద ఎక్కడ చెప్పలేదు లాస్ట్ టైం అయితే. కానీ కెమిస్ట్రీ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, పిహెచ్ కనుగొన్నది ఎవరు, పిహెచ్ నేమ్ అంటే ఫస్ట్ పిహెచ్ అనేటువంటి టర్మ్ ఎవరు యూజ్ చేశారని చెప్పారు, సోరెన్స్ అనేటువంటి ఆన్సర్ అది. కానీ వస్తుందని చెప్పి ఎవరు చెప్పలేదు, కానీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ వచ్చింది కదా. సో కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో నాట్ ఓన్లీ సైన్స్ రిలేటెడ్ అంటే లైఫ్ సైన్సెస్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ కాకుండా జనరల్ కెమిస్ట్రీ యూజ్ అవుతాయి, అదేవిధంగా ఫిజిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటిది అయితే మామూలుగా మనం రెగ్యులర్ టెస్ట్ ఇంటి దగ్గర పెట్టుకునే, స్కూల్లో పెట్టే, కాలేజీలో పెట్టే, ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారనేటువంటి దాని గురించి అయితే ఎవరిని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇదైతే ఎవరైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే లైఫ్ సైన్సెస్లో చాలా క్వశ్చన్స్ అడగవచ్చు, అంటే ఏ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళు లైఫ్ సైన్స్ కింద అడుగుతారు, మనం వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో మీరైతే జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, అదే సార్ నేను ఈ టాపిక్ ప్రిపేర్ అయ్యాను, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాలేదని చెప్పి ప్రిపేర్ చూడాలి, ఓఎంఆర్ షీట్ మీద ఏంటో రాసి చేసి వేయాలి, ఈ కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కాదు నాకు తెలిసి. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇంకా అంటే టాపిక్ సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కామెంట్స్ అయితే చదవలేకపోతున్నాను, మీరు ఒకసారి కింద లైవ్ చాట్లో వచ్చేసిన తర్వాత లైవ్ చాట్లో మీరు అడగవచ్చు. ఇంకోటి ఏంటంటే
ఏం బుక్స్ చదవాలి అని చెప్పి అడుగుతున్నారు. నాకు దగ్గర అయితే నేనైతే బుక్స్ అయితే ఏం కొనలేదు. సో ఫస్ట్ ఒక బుక్ అయితే తీసుకున్నాను, ఇంగ్లీష్ మీడియం బుక్. ఎప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ కూడా నేను జస్ట్ వన్ డేనే చూశాను అది. తర్వాత సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేటువంటిది అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్పేసి నాకు అనిపించింది. తర్వాత నేను పక్కన పెట్టుకున్నాను. సో నేను వేరే అయితే అకాడమీ బుక్స్ కానివ్వండి, తర్వాత సపరేట్గా బుక్స్ తీసుకొని ఆ టాపిక్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని అట్లా ఆ విధంగా నేను ప్రొసీడ్ అవుతున్నటువంటి టైంలో ఫస్ట్ నోటిఫికేషన్ మన వాళ్ళు చెప్పారు చాలామంది, సార్ ఇట్లా బుక్స్ బాగాలేదు, మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, సెంటెన్స్ ఫార్మేషన్ లేదని చెప్పేసి. అందుకని చెప్పేసి నేనైతే శానిటేషన్ సెక్రటరీ వరకు కంప్లీట్ బుక్స్ అయితే నేనైతే ఎటువంటి బుక్స్ అయితే యూజ్ చేయలేదు. సో తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఆ విధంగా ఇబ్బంది పడ్డాం కాబట్టి సెకండ్ నోటిఫికేషన్ ఎంత టైం ఉంటుందని తెలిసింది. తర్వాత మనమే ఒక ఈ బుక్ అనేటువంటిది అయితే పబ్లిష్ చేసి రిలీజ్ చేశాము. సో ఇది తీసుకోమని చెప్పేసి నేను దాదాపు ప్రతి వీడియోలో కూడా ఎక్కడ చెప్పలేదు. నేను జస్ట్ ఇప్పటికి దాదాపు 3-4 లైవ్లు అయితే చేశాం మనం. ఇన్ని లైవ్లలో కూడా ఎక్కడ కూడా మనం సరే ఈ బుక్ తీసుకోండి, ఈ బుక్ ఇట్లా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఈ బుక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్స్లో ప్రాసెస్ ఉంటుంది, దాని గురించి అయితే ఫాలో అది డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంటుంది, దాని గురించి అయితే మీరు ఫాలో అప్ అవ్వచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి కామన్గా చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు, అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారు సార్ అనేటువంటి దాని గురించి. సో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి దాని గురించి అయితే ఎవరికి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. అంటే ఎవరు చెప్పినా వాళ్ళకి అనిపించే దాని గురించి చెప్పడమే. సో మీకు ఎంత అనిపిస్తుందో అవతల పర్సన్కి కూడా అంతే అనిపిస్తుంది. కాబట్టి అఫీషియల్గా గవర్నమెంట్ సైట్ నుంచి కానివ్వండి లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి నోటీస్ వచ్చే వరకు కూడా ఏ రోజు ఎగ్జామ్ పెడతారు, ఏ మంత్లో పెడతారు అనేటువంటి దాని గురించి అయితే ఎవరికి తెలియదు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఆగస్టు జూలై ఆగస్ట్ మంత్లో ఈ కరోనా వైరస్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గిపోద్ది అంటున్నారు. కొన్ని కంట్రీస్లో అలానే జరిగిందంట. ఒక టైంలో బాగా పీక్ స్టేజ్కి వెళ్ళి తర్వాత ర్యాండమ్గా డౌన్కి వెళ్ళిపోతుందంట దాని యొక్క గ్రోత్ అనేటువంటిది. సో ఆ విధంగా కనుక ఒకవేళ జరిగిందనుకోండి సెప్టెంబర్లోనే ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టినా మీకు ఎంత టైం ఉంటుంది, దాదాపు 1 మంత్ టైం ఉంది ఇప్పటికే. ఇంకా ఇది ఏ మంత్? 8th మంత్. దాదాపు 7 మంత్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత. పార్ట్ బిలో 6 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ 1 మంత్ చదువుకున్నా చాలా టైం ఉంటుంది కదా మీకు. అదేవిధంగా ఇప్పుడు ఈ మంత్లో పార్ట్ ఏ చదువుకున్నా మీకు చాలా వరకు ఉపయోగపడేది. పార్ట్ ఏలో 10 టాపిక్స్ ఉన్నా ఒక్కొక్కదానికి 5 డేస్ కానివ్వండి, 3 డేస్ కానివ్వండి పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి, జీకే పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్, జీకే మ్యాక్సిమం 2 ఒకే దాంట్లో కవర్ అయిపోతాయి, అంటే కొద్దిగా అటు ఇటుగా. తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ గురించి ఏముంటాయి, యాంటోనిమ్స్, సినానిమ్స్ లేదా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం నాకు తెలిసి. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయితే ఎవరైనా పెట్టగలుగుతారు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏంటంటే మెయిన్గా మీనింగ్స్ తెలుసుకున్నటువంటి వాళ్ళు, తర్వాత టెన్సెస్ ఏవైతే ఉంటాయి వాటి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, లేదా సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్న సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినా కూడా మీరు ఇంగ్లీష్లో అయితే పెట్టచ్చు. తర్వాత జనరల్ తెలుగు ఉంటుంది, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రాయమని చెప్తారు. వీటి గురించి అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే ఖచ్చితంగా 10 మార్క్స్ ఇస్తారు. 10 మార్క్స్ మనం పార్ట్ ఏలో 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జనరల్ కంప్యూటర్స్ ఉంటుంది. పోయినసారి మళ్ళీ కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడిగారు, పోయినసారి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్ కానివ్వండి, శానిటేషన్ ఎగ్జామ్ కానివ్వండి, జనరల్ కంప్యూటర్స్లో ఎట్లా అడిగారంటే ఒకటి సమ్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి ఇందులో పబ్లిక్ డొమైన్ కానటువంటిది, అంటే ఎక్కువగా యూజ్ చేయనటువంటి పబ్లిక్ డొమైన్ కాదు, ఎక్కువగా యూజ్ చేయనటువంటి డొమైన్ ఏందని అడిగారు. .com, .org, .in, .army అని ఇచ్చారు. కొంతమంది ఏం పెట్టారు మన వాళ్ళు క్వశ్చన్ పూర్తి చదవకుండా .com అని పెట్టేశారు. వాళ్ళు ఏమంటారు పబ్లిక్గా యూజ్ చే అంటే ఎక్కువగా యూజ్ చేయనటువంటి డొమైన్, ఎక్కువగా యూజ్ చేయనటువంటిది ఏంటిది .army అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేయరు. అది ఎవరు యూజ్ చేస్తారు? ఆర్మీ అఫీషియల్స్ యూజ్ చేస్తారు, లేదా ఆర్మీకి రిక్రూట్మెంట్కి వెళ్ళేటువంటి ఆస్పిరెంట్స్ యూజ్ చేస్తారు, అంతే కదా. ఈ .com, .in, .org అనేటువంటి వాళ్ళు ఈ ప్రతి దాదాపు చాలా సైట్స్లో మనం చూస్తుంటాం. సో అక్కడ ఒకటి ఇబ్బంది పడిపోయారు. అంటే ఎక్కడ అంటే మనకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి కానీ లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ చేయగలగాలి. తర్వాత సమ్ లాగిన్, లాగౌట్ ప్రక్రియను ఏమంటారు అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు, అథెంటికేషన్ అని చెప్పి సమ్ ఇది. సో ఇటువంటి బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి కంప్యూటర్స్లో కూడా. ఓ లేదా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉండి, ఓ సార్ మా కంప్యూటర్స్, మా కంప్యూటర్స్ లేదు మనం సైన్స్ ఫీల్డ్ కదా మన కంప్యూటర్ ఎట్లా వస్తుంది అనేటువంటి దాని గురించి అయితే అవసరం లేదు. సో కూల్ ఉండండి, మ్యాక్సిమం చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది సిల్లీగా అడుగుతున్నారు ఎట్లా సార్ ఎగ్జామ్ లేకుండానే జాబ్ ఇచ్చేస్తారా, లాస్ట్ నోటిఫికేషన్లో రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి జాబ్ ఇచ్చేస్తారా అంటున్నారు. ఆ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే పెడతారు. ఎగ్జామ్ పెట్టకుండా జాబ్ ఇచ్చేటువంటి ఆస్పెక్ట్ గురించి అయితే నాకైతే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, అటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర రాలేదు. తర్వాత కొంతమంది ఛానల్స్ తెలుసు, నాకు తెలిసినటువంటి ఛానల్స్ కూడా అదే చెప్పారు, ఎగ్జామ్ పెట్టకుండా జాబ్స్ ఎలా ఇస్తారు సార్ అని చెప్పేసి నాకైతే చాలామంది డౌట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ పెట్టకుండా జాబ్స్ ఇచ్చేటువంటి స్కోప్ కానివ్వండి, అవకాశం కానివ్వండి, ఛాన్స్ కానివ్వండి, మీరు ఏదైనా అనుకోవచ్చు.
ఇదైతే ఉండదు నాకు తెలిసి మ్యాక్సిమం ఎగ్జామ్ పెడతారు దాని ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజర్వేషన్ పరంగా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వేకెన్సీల పరంగా కానివ్వండి జాబ్స్ ఇంక్రీజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అంటే ఎట్లా అంటే మార్చ్ ఏప్రిల్లో పెట్టాల్సినటువంటి ఎగ్జామ్ ఇప్పటికీ కండక్ట్ చేయలేదు సో అప్పటి తర్వాత అప్పుడు వేరే జాబ్స్ వచ్చి రిజైన్ చేసినటువంటి వాళ్ళు కానీ లేదు ఇప్పుడు కొత్త సచివాలయాలు కడుతున్నారు కొత్త సచివాలయాలు కట్టిన తర్వాత అక్కడ ఉన్న అవసరమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అవసరమైనటువంటి మ్యాన్ పవర్ అంటే ఎంప్లాయీస్ ఏదైనా అవసరం అవుతున్నారు అనుకోండి ఆ ఎంప్లాయీస్ యొక్క డేటా తీసుకోవడం కానివ్వండి అంతా తీసుకొని వేకెన్సీస్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి లాస్ట్ టైం 16,000 అన్నారు తర్వాత ఒక 3,000 వేకెన్సీలు పెంచుతామన్నారు 19,000 అయ్యాయి ఇప్పుడు మరి ఒక పెరిగితే ఒక 1,000-1,500 దాకా వేకెన్సీలు పెరగవచ్చు దాదాపు ఒక 20,000కి అయితే రిక్రూట్మెంట్ అయితే జరగవచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేసి దానికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసి హాల్ టికెట్లు ఇష్యూ చేసి అంత టైము అంత ఎక్స్పెన్స్ అయితే గవర్నమెంట్ చేయలేదని చెప్పి అనుకుంటున్నాం మామూలుగా అయితే అంత టైం వేస్ట్ చేసుకున్న బదులు ఈ నోటిఫికేషన్ రిక్రూట్ చేసేసుకుంటే ఆస్పిరెంట్స్కి టైం మిగులుతుంది అదేవిధంగా ఇన్నిరోజు ఎగ్జామ్ అంటే భరించారు కదా అంటే పోస్ట్ పోన్ చేసి చదువుతూనే ఉన్నారు వాళ్ళకి కూడా కొద్ది న్యాయం జరిగినట్టు ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్త పోస్టులు వచ్చినా కూడా ఈ నోటిఫికేషన్ రిక్రూట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో దాదాపు 20,000 పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో మీరు శానిటేషన్ కాకుండా ఇతర జాబ్స్కి ఎవరైనా అప్లై చేసి ఉంటే ఒకసారి కింద కామెంట్స్లో అయితే నాకు లైవ్ చాట్లో అయితే చెప్పండి అంటే ఏ జాబ్స్కి అప్లై చేశారనేటువంటి దాని గురించి అయితే మీరు అయితే ఒకసారి చెప్పండి అంటే సార్ ఈ జాబ్కి అప్లై చేశామనేటువంటి దాని గురించి క్లాసెస్ ఏమిటి అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి చెప్తే మనకైతే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది అంటే మన వాళ్ళు ఓన్లీ శానిటేషన్ జాబ్కే కాకుండా ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి దాని గురించి మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది తర్వాత జాబ్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు జాబ్ రావాలంటే ఏం చేసేది ఏముండదు అంటే మన చేతిలో అయితే ఏముండదు అంటే ఎవ్రీథింగ్ మన చేతిలోనే ఉంటుంది అంటే మన ప్రిపరేషన్ చదివేంత వరకు మన చేతిలో ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా అవుట్ ఆఫ్ మన హ్యాండ్ వన్స్ మన ఎగ్జామ్ రాసి బయటకు వచ్చామంటే మన చేతిలో ఏముండదు అప్పటి వరకు ఎట్లా ఉండాలంటే మన ప్రిపరేషన్ షెడ్యూల్ అనేటువంటిది మనం ఖచ్చితంగా ఫాలో అప్ అవుతూ ఉండాలి అంటే ఏ విధంగా అంటే ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేటువంటిది ఇవ్వకూడదు నేను మొన్న ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్పాను అంటే ఇంత రెస్ట్ తీసుకొని ఇట్లా మధ్య అలసిపోయి ఇంక నేను ప్రిపేర్ అవ్వలేను ఇంతవరకు లేదు ఎగ్జామ్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుతాను అంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఒక స్టోరీ చెప్పాను నేను దాని యొక్క లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఆ స్టోరీ మళ్ళీ దీంట్లో చెప్పాను అనుకోండి మనకి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మన వాళ్ళ కొంతమంది మీద ఉంటే బోర్ కొడుతుంది ఈ విషయాలన్నీ మాకు ఎందుకు సార్ అంటారు మన తర్వాత సో అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడాలనుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందనుకోండి సార్ డిస్క్రిప్షన్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ యూజ్ చేసుకుని అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు అంటే సారీ అది చూడొచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఛానల్కి ఎవరైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు పక్కన జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు మంత్కి 160 రూపీస్ అంతా పట్ట ఉంటుంది అక్కడ నుంచి ఉంటుంది మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలని చేయొచ్చు తర్వాత ఏ మంత్ క్విట్ అవ్వాలనుకుంటే ఆ మంత్ అయిపోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటున్నారు జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్తున్నారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను తర్వాత మా సరౌండింగ్స్ కూడా శానిటేషన్ పర్సన్ ఒక పర్సన్ కాకపోతే వాళ్ళకి మన ఛానల్కి అయితే సంబంధం లేదు కాకపోతే అడిగాను ఇట్లా బ్రదర్ ఇట్లా వర్క్ ఎలా ఉంటుంది అని చెప్తే ఓకే సాటిస్ఫైడ్గా ఉంటుంది మరీ అంత హార్డ్ వర్క్ అయితే ఏముండదు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా అదే చెప్పారు మరీ అంత హార్డ్ వర్క్ అయితే ఏముండదు సో జాగ్రత్తగా ఫాలో అయ్యి జాబ్ తెచ్చుకున్నారనుకోండి ఒక 1-2 ఇయర్స్ కొద్దిగా ఫీల్డ్ వర్క్ మీద కొద్దిగా కష్టం అనిపించిన తర్వాత వన్స్ ప్రమోషన్ వచ్చింది అనుకోండి మీకు మొత్తం ఆఫీస్ వర్క్ వెళ్ళిపోతుంది తర్వాత మీ కింద ఎంప్లాయీస్ వస్తారు వాళ్ళని మీరు వర్క్స్ అలాట్ చేయడం కానివ్వండి వాళ్ళకి ప్రమోషన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి దాని నుంచి అయితే మీరు ఖచ్చితంగా చాలా వరకు ఉపయోగపడుతుంది సో మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా సెట్ అయిపోతుంది వన్స్ మీకు కనుక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మీ రెస్పెక్ట్ మారిపోతుంది జాబ్ రాకముందు ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుంది అనేటువంటి దాని గురించి అయితే ఆల్రెడీ ఒకసారి జాబ్ వచ్చిన వాళ్ళని అడగండి మీకు క్లారిటీ వస్తుంది ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళని అడిగారనుకోండి మీకు ఒక విషయం తెలుసు అంటే జాబ్ రాకముందరే ఇలా చూసేవాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది అంటే అన్ని ప్లేసెస్లో కాదు కొన్ని ప్లేసెస్లో ఉంటుంది సో వీటన్నింటిని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లు ఫాలో అప్ అయినట్లయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది నాకు తెలిసి సో అందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా జాగ్రత్తగా ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు ఎట్లా ఉంది అనేటువంటి దాని గురించి అయితే మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి దాని గురించి ఎక్కడ కూడా మనం చిత్తి బోరు ఏం చెప్పలేదు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మీరు ఏం చూస్తున్నారు అని నేను జస్ట్ మొబైల్లో కొన్ని పాయింట్స్ అయితే హైలైట్ చేసుకుని వస్తానంటే మెయిన్గా కీ పాయింట్స్ ఏమేమి చెప్పాలనేటువంటి దాని గురించి అదే లైవ్కి వచ్చి ఆలోచించుకొని మీ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేసుకుని అనేటువంటిది అంత ఇష్యూ అయితే ఉండదు సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద లైవ్ చాట్ ఎనేబుల్లో ఉంటుంది మీరు లైవ్ చాట్లో మీరు అయితే మీ డౌట్స్ అయితే చెప్పొచ్చు నేను త్రూ చాట్ రూపంలోనే మీకు అయితే రిప్లై ఇస్తాను మొదటి లైవ్లో చదివాను
సో మీ చాట్ రూపంలో ఇస్తాం. ఒకవేళ మీ కామెంట్ ఏదైనా హైలైట్ అవ్వాలి, స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వాలనుకున్నట్లయితే మీకు పక్కన లైవ్ చాట్ కింద రైట్ సైడ్ కార్నర్లో ఒక సింబల్ ఉంటుంది, ఎస్ సింబల్, దాన్ని క్లిక్ చేసి స్టిక్కర్స్ ఉంటాయి, ఒక 10 రూపీస్, 20 రూపీస్ మ్యాక్స్ ఉంటుంది. సో మీ ఛానల్కి ఎవరైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఆ స్టిక్కర్ పర్చేజ్ చేసి చేసినట్లయితే మీ కామెంట్ అనేటువంటిది హైలైట్ అవుతుంది. తర్వాత మీరు కాంట్రిబ్యూట్ చేసినటువంటి అమౌంట్ అయితే ఛానల్కి వచ్చేస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్, అంటే శానిటేషన్ సెక్రటరీ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దాని గురించి, తర్వాత ఎటువంటి బుక్స్ చదవాలనేటువంటి దాని గురించి అయితే మనం క్లియర్గా చెప్పాము ఇప్పటి వరకు. సో ఇంకా ఏదైనా మీకు తెలిసినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నా, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరైతే ఖచ్చితంగా అడగచ్చు. అంటే సపరేట్గా మళ్ళీ కాల్స్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోండి, నా టైం వేస్ట్ చేసుకోవడం కాదు. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడిగేసేయండి. తర్వాత మీకు ఈ డౌట్, ఇందులో మొత్తం దాదాపు 6 to 7 ఆస్పెక్ట్స్ గురించి అయితే నేను చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి శానిటేషన్ ఫీల్డ్ వర్క్ లేదా ఆఫీస్ వర్క్ అనేటువంటి దాని గురించి అయితే ఒకటి చెప్పాను. తర్వాత జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దాని గురించి చెప్పాను. ఏం బుక్స్ చదవాలి అన్నట్లయితే, అంటే నేనైతే ఎటువంటి బుక్స్ అయితే యూజ్ చేయలేదు, ఓన్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత వేరే సార్ వాళ్ళతో అది కలిపి మనమైతే ఒక ఈ బుక్ అయితే రిలీజ్ చేసాము శానిటేషన్కి సంబంధించి. ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, ఇంత కాస్ట్ అని ఉంటుందని చెప్పి నేను డిస్క్రిప్షన్ బుక్ గురించి అయితే నేను ఇచ్చేసాను ఆల్రెడీ. సో అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పార్ట్ ఏ కింద మీరు జీకే కానివ్వండి, అదేవిధంగా జనరల్ సైన్స్ కానివ్వండి. ఈ బుక్స్ మీకు ఇంకా మేము ఏదైనా కొనాలనుకుంటే పార్ట్ ఏకి నేను సజెస్ట్ చేసేటువంటి బుక్స్ ఏంటంటే జీకే, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ కంప్యూటర్స్, వీటన్నిటికీ కూడా అరిహెంట్ సిరీస్ వాళ్ళ బుక్స్ బాగుంటాయి. అరిహెంట్, ARIHANT. కొంతమంది ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ అనేటువంటి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను, అందుకే ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను. ARIHANT, అరిహెంట్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే నా ఒపీనియన్ ప్రకారం, అంటే వాటి యొక్క టెర్మినాలజీ అనేటువంటి సింపుల్ టెర్మినాలజీ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది. సో అరిహెంట్ బుక్స్ ఎవరి దగ్గరైనా ఉంటే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా ఆన్లైన్లో చూసుకోండి. ఏదైనా ఆన్లైన్లో చూసుకోవడానికి కూడా కష్టం అనుకుంటే మీ యొక్క సబ్జెక్టు, మీ యొక్క బుక్ ఏదైనా కావాలనుకుంటే మీరు ఒకసారి నాకు అయితే మెసేజ్ చేయొచ్చు, బుక్ అయితే నేను అయితే పంపిస్తాను. మీరు అమౌంట్ కనుక నాకు పంపించినట్లయితే మీకు అమెజాన్లో మేము అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను బుక్, డైరెక్ట్గా మీ అడ్రస్కి అయితే బుక్ అయితే వచ్చేస్తుంది. సో ఏ విధంగా ఉంటుంది, లేదా మీకు ఇంకేదైనా డైరెక్ట్గా అమెజాన్ లింక్, అది లింక్ కావాలన్నా కూడా మీకు ఏ బుక్ అంటే మీ సబ్జెక్ట్ గురించి మీరు కామెంట్ చేస్తే ఆ లింక్ అనేటువంటిది నేను తర్వాత నెక్స్ట్ డేనో విత్ ఇన్ ఒక 2-3 అవర్స్లో డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని యూజ్ చేసి మీరు అయితే ఆ బుక్స్ అయితే కొనుక్కోవచ్చు. జనరల్ ఇంగ్లీషు, జనరల్ కంప్యూటర్సు, జనరల్ సైన్సు, జీకే, వీటి గురించి అయితే అరిహెంట్ సిరీస్ వాళ్ళ బుక్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. సో జాగ్రత్తగా ఫాలో అవ్వకండి అరిహెంట్ బుక్స్ అనేటువంటి వాటి గురించి. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, అంటే కొన్ని నేమ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తుంటారు. అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అనేటువంటి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అది ఎందుకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు సార్, అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ వచ్చేసి ఎట్లా ఉన్నాయంటే మెయిన్గా బేసిక్ లెవెల్ నుండి హైయర్ లెవెల్ ఉంటాయి. కొన్ని అంటే అన్ని మెటీరియల్స్, కొన్ని మెటీరియల్స్ నేను చూసినటువంటి మెటీరియల్స్ ఎట్లా ఉంటాయంటే మీడియం రేంజ్ నుంచి వెళ్తూ ఉంటుంది. స్లో సమ్ ఏదైనా ఒక ఎల్సీఎం ఇచ్చిన తర్వాత ఈ ఎల్సీఎం ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి ఉంటుంది. కానీ ఆర్ఎస్ అగర్వాల్ ఆ బుక్స్ ఎట్లా ఉంటుంది అంటే అసలు ఎల్సీఎం అంటే ఏంది, దాని యొక్క బేసిక్స్ పుట్టుపూర్వత్రాల నుంచి మొత్తం ఉంది. సో అట్లా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎక్కువ ప్రిపరేషన్కి స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మీరు నేర్చుకున్న తర్వాత మర్చిపోవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, మర్చిపోయే ఛాన్సెస్ అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. సో రీజనింగ్కి, అర్థమెటిక్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. తర్వాత తెలుగు బుక్స్ అంటే మనం తెలిసినటువంటివి 10th స్టాండర్డ్ పిల్లల బుక్స్ కానివ్వండి, 9th స్టాండర్డ్ బుక్స్ కానివ్వండి, లేదా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు నోట్సెస్ కానివ్వండి. తర్వాత డిఎస్సిస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుని ప్రిపేర్ అయినా కూడా తెలుగు పార్ట్ ఏలో ఒక 5 మార్క్స్కి తెలుగు అయితే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. తెలుగు తర్వాత ఇంగ్లీష్ గురించి అయితే చెప్పారు, ఇంగ్లీష్ గురించి ఇది బాగానే ఉంటుంది, అరేంజ్ సిరీస్ వాళ్ళ పబ్లికేషన్స్ బాగుంటుంది. అంటే టెన్స్ అండ్ సమ్ పాస్ట్ టెన్స్, సింపుల్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి ఉంటాయి కదా. ఈ మీ కొన్ని నేను చూసినట్టు ఫ్యూచర్ టెన్స్ ఇది ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్, కానీ ఇందులో ఎట్లా ఉంటుంది అసలు టెన్స్ అంటే ఏంది, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంది, అందులో ఏం జరుగుతుంది, అందులో సబ్జెక్ట్స్ ఏమంటాయి, ఆబ్జెక్ట్స్ ఏమంటాయి, ఎటువంటి వాటిని మనం యూస్ చేయాలి, వీటి గురించి క్లియర్గా ఉంటుంది నాకు తెలిసినటువంటి దాంట్లో కూడా. తర్వాత కొన్ని అబ్రివేషన్స్ అయితే నేర్చుకోండి. బ్రిక్స్ అంటారు, బ్రిక్స్ అంటే ఏంటి, బ్రిక్స్ దేశాలు, లేదా సార్క్ దేశాలు అంటారు, అసలు సార్క్ అంటే ఏంటి, సార్క్ ఫుల్ ఫామ్ అంటే ఏంది అనేటువంటి దాని గురించి అయితే తెలుసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు,
ఇట్లా ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ అయితే ఉంటా, ఆ ఇంపార్టెంట్ డేస్ని కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి. సో కొన్ని స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొన్ని స్టాండర్డ్ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్ నుంచి ఇప్పటివరకు ఇక్కడ దాకా అని చెప్పేసి మీరు తెలుసుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు ఎక్కువగా ఛాన్సెస్ రావడానికి, అదేవిధంగా జాబ్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. వాట్స్ అండేషన్ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీ ప్రిపరేషన్ షెడ్యూల్ కానివ్వండి, జాబ్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి అయితే ఒక క్లియర్ వీడియో అయితే నేను చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయితే వీడియో చేసేసాం మనము. సో వీడియో అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి చెప్పండి, మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అది డిస్క్రిప్షన్లో లింకు, అదేవిధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు దాని కనుక ఒకసారి ఫాలో అప్ అయినట్లయితే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత ఇంకేదన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ లైవ్ వీడియో చేసినప్పుడు నేను అయితే మీకు దాని గురించి సంబంధించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దీని వరకు చాలా వరకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు చాలా వరకు ఉపయోగపడింది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఉపయోగపడిందా లేదా అనేటువంటిది మీరు లైక్స్ రూపంలో చెప్పండి. వీడియో వస్తే మీకు ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ నుంచి వచ్చేటువంటి వీడియో వచ్చేసి లైక్ చేస్తే ఏమవుతుందంటే, చాలామంది అడుగుతున్నా లైక్ చేస్తే డబ్బులు ఏమైనా వస్తాయి సార్, లైక్ చేస్తే 10 రూపాయలు కూడా రాదు విషయం చెప్తున్నాను. లైక్ చేస్తే ఏంటంటే వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, అంటే ఎక్కువ మంది చూపిస్తుంది. యూట్యూబ్లో ఎవరన్నా మీరు సెర్చ్ చేసిన టాపిక్ మీద ఆథర్ వాళ్ళు సెర్చ్ చేశారనుకోండి, మన వీడియోలో కొంచెం పైన చూపిస్తుంది. అంటే టాప్ 6లో చూపించేది టాప్ 4th లోనో 5th లోనో చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. సో మీరు జాగ్రత్తగా ఫాలో అప్ అయ్యి ఈ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మన ఛానల్ వచ్చేసి 11,000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయింది. వన్స్ అగైన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ఆడియన్స్ అందరికీ కూడా పేరు పేరు అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విజయం అనేటువంటిది, ఈ సక్సెస్ఫుల్ అనేటువంటిది, ఈ సక్సెస్ అనేటువంటి మీరు ఇచ్చినటువంటి సక్సెస్ ఏది. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఛానల్ తరఫున జరుగుతుంటుంది. అదేవిధంగా కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా రావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ లైవ్ అయితే చేశాను. ఆ సజెషన్స్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఆ లైవ్ యొక్క లింక్ అనేటువంటిది అయితే నేను పెడతాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్ ఇంతటితో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లైవ్ మీద ఏదైనా టాపిక్స్ కావాలనేటువంటి దాని గురించి మీరు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.